ఆ ప్రశ్న వేసేటటువంటి వారి మనసు అటువంటిదైతే, అటువంటి ఆర్ద్రతతో కూడిన హృదయం ఉన్నవాడైతే పరమ సంతోషంతో గురువు అంటారు. వాళ్ళు అన్నారు అలసు మందబుద్ధియులు లల్పతనాయులు లోక సంకలితులు మందభాగ్యులు సుకర్మములెత్తిలు చెయ్యదారి కలియుగమునందు మానవులు ఎయ్యని సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటమ్మడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అందుకని భాగవతం చదవండి 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 అని ఎందుకంటారంటే ప్రతి దాని ఎందు ఆ పరిణితి నువ్వు పొందాలి. కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. అలసు స్వామితం, కాలము రమ్మంటే వచ్చేటటువంటిది కాదు, కాలం నందే ధరించాలి. ఋతువంతము కాలం, ఆ కాలం వెళ్ళిపోయిందా, ఆ ఊపిరి అయిపోయాయా, ఇక ఏం చేద్దామన్నా చేయలేదు. అలసు కలియుగంలో ఉండే లక్షణం ఏంటంటే స్వామితం, ఎప్పుడూ విశ్రాంతి తీసుకుందామన్న సంతోషం. అందుకే విచిత్రం ఏంటంటే ఎక్కడైనా ఉన్నా కూడా విశ్రాంతి గృహము అంటుంది, అందులో ప్రవేశించడానికి తెలుసు. కాబట్టి ఎప్పుడూ స్వామితం, ఏ పని తను లేచి ఇది చేద్దామనేటటువంటి సంతోషం ఉండదు. పూర్వం నాలుగు చెట్లు నరికి తీసుకొచ్చి ఇంట్లో తలుపులు కిటికీలు తీసుకున్నాడు కాబట్టి 10 చెట్లు పెంచేవాడు. పెంచి నూటిలో నీళ్లు తోడి సంతోషంగా తీసుకొచ్చి నీళ్లు పోసేవాడు. నూటి దగ్గర నిలబడి చాపతో తోడుకుని స్నానం చేసి సూర్యభగవానుడు కనుక తిరిగి అర్జించి సంజ్ఞానం చేసేవాడు. భోజనం దగ్గర నాకు తెలిసిన బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది, పేరెందుకు చెప్పాలి కానీ ఆయన తన పక్కన కూర్చున్నవాడు పరిశీచనం చేసినప్పుడు చట్మం చేసి ఇలా తినేసుకుంటే ఆయన లేచి వెళ్ళిపోయాడు, భద్రాచి వెళ్ళిపోయాడు. ఎందుకన్నా నా కడుపులో పుట్టిన కొడుకు వీడు పరిశీచనం క్షణం చేసేసాడు, చేసేసి వాడు తినేస్తున్నాడు. పరిశీచనం అంత తేలిక అయిపోయిందా, అంత తేలిక తినేసి పుచ్చేసుకుంటున్నావా, ఏదైనా దానికి సమయం పడదా నీకు. అలాంటి కొడుకు పక్కన కూర్చుని అన్నంతే అలాంటి కొడుకునికి అన్నందుకు ఆ పాపం పోవడానికి భద్రాచలం పెట్టి గోదావరిలో స్నానం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేస్తాడు నాలుగు వెళ్ళిపోయాడు. అంటే అలసు, ఏ పని చేయడానికి వాడికి శాస్త్రీయంగా ఖాళీ ఉండవు. అయ్యో బాబాయ్ అసలు పూజ చేసేటప్పుడు ఉండే అలసత్వం చూస్తే కడుపు తరుగుకోవచ్చు. మధ్యాహ్నం దీపాన్ని సభ్యానస్తోపక్షాన్ని పావపక్షాన్ని యుద్ధాన్ని అన్ని ఇల్లు రాకుండా కాసి నీళ్లు తాగిన ఆరాచిగా కాసేపు అసలు నీ మనసు ఉంటే ఆగాలి. అన్ని తామపాము చుక్క ఆచమయంత్రం భయామీ వస్తాయి. ఆచమనీయ నువ్వు మాటలు చేస్తున్నావు, మూడు మాటలు ఊసుకుంటున్నావా, మరి ఈశ్వరుడు ఊసుకోవడానికి మూడు మాటలు అవసరం. ప్రతిదానిలో సమర్థమే. అందుకే ఏమవుతోంది, రాను 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 ప్రతీదీ కూడా అలసత్వం బాగా పెంచి పోషించే ఉపకరణం వస్తున్నాయి. లేచి వెళ్ళి ఛానల్ మార్చేవాడు, ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు అలసు మంద బుద్ధి. బుద్ధి ఎందుకు విశేషమైన చురుకుదనం ఉండదు, నిర్ణయం చెయ్యడానికి శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోగలిగే శక్తి లేక దాని అర్థం ఎప్పుడో తెలుసా అండి, మంద బుద్ధి అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రము గ్రంథంలో ఉంటుంది వీడు విరుగుగా ఉంటాడు. శాస్త్రము అప్పుడప్పుడు చూడొచ్చు తప్పు లేదు, గ్రంథం పెట్టుకు ప్రవచనం చేయడము తప్పు కాదు, గ్రంథం పెట్టుకుని ఏదైనా చెప్పడము తప్పు కాదు, కానీ ఏది చెప్పాలన్నా దగ్గర పుస్తకం ఉండాలన్నా మాత్రం ఘోరమైన నేరం. ఎందుకని అంటే సనాతన ధర్మం నందు ప్రత్యేకంగా వేదానికి ఒక ఉపాంగం ఉంది ఛందస్సు అని. ఆ ఛందస్సు ఎందుకు ఉంటుందో తెలుసా, మీరు ధారణ చేయడం కోసం. ధారణ చేయడం అంటే దాన్ని మీరు నాలుక మీద నర్పింప చేసుకోవచ్చు, మనసు మీద ముద్రలో పెట్టుకోవచ్చు. అందుకని ఛందోబద్ధం చేస్తారు, పద్యరూపంలో ఇస్తారు, వర్ణనలన్నీ గద్యరూపంలో ఇస్తారు. ఎందుచేత అంటే అది నువ్వు అంత గుర్తుపెట్టుకోకపోయినా నాకు వచ్చిన దోషం లేదు, కానీ ఏవి ప్రధానమో అవన్నీ శ్లోక రూపాల్లో పద్యరూపాల్లో ఇస్తారు. కారణం ఏమంటే అవి నీకు పద్యరూపంలో ధారణలోకి వెళ్ళిపోవాలి. శ్రీరామచంద్రమూర్తి ఈ పరిస్థితుల్లో ఏం చేశారు అని నీకు అనిపించింది అనుకో, ఒక పని చేయవలసి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు నేను అయోధ్యకాండ తీసి చూడాలండి, అరణ్యకాండ తీసి చూడాలండి అంటే నేను తప్పని అనను, కానీ ప్రతి చిన్న విషయానికి నేను చూస్తాను అనుకోవడం. ఒక గృహప్రవేశం చేస్తున్నావు, వాస్తు హోమం చెయ్యాలా చేయకూడదా అని నీకు అనిపిస్తే
వెంటనే రామచంద్రమూర్తి వాస్తు హోమం ఎందుకు చెయ్యాలని చెప్పారన్న శ్లోకం నీకు ధారణలో ఉంటుంది. అప్పుడు నువ్వు వాస్తు హోమం ఎందుకు చెయ్యాలో నీకు జ్ఞాపకంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ముందు నిలబడి గృహప్రవేశానికి ముందు ఏ భావంతో నిలబడాలో ఎక్కడ ఏ మాట ఉందో నీకు ధారణ ఎందుంటే అది అనుష్ఠాన పర్యంతంలోకి తీరిగ్గా వస్తుంది. నీకు ధారణ ఎందు లేదు, అన్ని పుస్తకాల్లో ఉన్నాయి. పుస్తకంలో వెతుక్కుని నువ్వు క్రమంలోకి తెచ్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? ఇప్పుడేం చూస్తాం లేదు అంటాడు. తనకి ఏది అప్పుడు కనిపించిందో అది చేస్తాడు. అది శాస్త్రీయమా కాదా తెలియదు. శాస్త్రము చెప్పని కర్మ, శాస్త్ర విహితమైన కర్మ కాదు నువ్వు చేసింది, అది నీకు ఫలించదు. సనాతన ధర్మము నందున్న గొప్పదనం ఏంటంటే వేదం ఎలా చెప్పిందో అలా చేయాలి కర్మని. అంతేగాని కర్మ చేయడం ప్రధానంగా కర్మ చేస్తానంటే కుదరదు. శ్రీకృష్ణాల నుంచి పోవా బిడ్డలు పట్టుకొచ్చి నేను నైవేద్యం పెట్టేస్తానండి అంటే ఒప్పుకోరు. అది ఎలా తేవాలో నైవేద్యం అలాగే తెచ్చి ఈశ్వరుడు ఇవ్వాలి. నువ్వు పండు పట్టా, పత్రం పట్టా, పుష్పం పట్టా, అగల ధూపం పట్టా, కర్పూరం పట్టా. అంతేకాని నువ్వు ఎదురుకుండా ఉన్న శ్వేతపోటు నుంచి నాలుగు పవర్ బిల్లు పట్టుకొచ్చి మల్లికార్జునుడికి నైవేద్యానికి ఇస్తానంటే నువ్వు ఇవ్వనుకోవడము, వాడు తీసుకోనుకోవడము. అది వేద విహితము. వేదం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. అలా చెయ్యాలంటే చెప్పింది నీకు ధారణలో ఉండాలి. ఉంటే కదా ఎందుకు లేకూడదని అని అడిగాడు అనుకోండి, ఎందుకు లేకూడదు నువ్వు చెప్పగలగాలి కదా. దాని సాధికారికంగా అలా చెప్పగలగడానికి ధారణలో ఉండడానికి ఛందస్సు వేదం అని ఉపాంగమై అది నువ్వు లోపల పెట్టుకోకపోవడం నీకు ధారణలో లేదు అంటే నీకు ఈ నీ జన్మ ఉత్తరాలకు పనికొచ్చేది తప్ప అక్కడేవన్నీ నీ మనసులో ఉన్నాయి, ధారణలో ఉన్నాయి. నువ్వు పాడైపోతున్నావు అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి? అది మాకున్న సమస్య. ఎంత అందంగా చెప్తున్నారా చూడండి. అలసులు మందబుద్ధి అల్పతమాయుడు. ఈశ్వరుడు నీకు అలసు ఉందనుకోండి దాని ఏదో రక్షణ ఉంటే అది మీరు గమనిద్దామంటే కుదిరే కాదు. పరమేశ్వరుడు ఎందు నిరంతరము మనసు రమించేటటువంటి వారు శాంతిగా ఉంటారు. మరి ఊపిరి ఉద్వేగంతో ఉండదు. ఉద్వేగంతో కూడిన ఊపిరి వేలి స్థితిలో ఉంటారు కాబట్టి ఆయుర్దాయము ఊపిరుల మీద నిర్వహిస్తాడు ఈశ్వరుడు. నీకు ఇన్ని ఊపిరులు ఇచ్చాను అంటాడు. మీరు వాటిని గబగబగబ తీసేశారనుకోండి ఆయుర్దాయం ఏమో గబగబా తీయకుండా ఉండాలి అంటే మీరు కోపమునకు వశులు కాకుండా ఉంటారు. తన కోపమే తన శత్రు, తన శాంతమైన తనకు రక్షదైన చుట్టంబౌ తన సంతోష విశబ్దము అని మనకి చిన్నతనంలో నేర్పడానికి కారణం లేదు. కోపం ఎంత వస్తే అంత ఎక్కువ ఊపిరి తీస్తాడు. ఎంత ఎక్కువ ఊపిరి తీస్తే అంత తొందరగా ఆయుర్దాయం. రెండు, కోపం ఉన్నప్పుడే కాదు కామానుభవం నందు తాదాత్మ్య స్థితి ఎందు కూడా ఊపిరి ఎక్కువ తీస్తారు. నిజానికి తెలియదు కానీ పరమాచార్య అంతటి వారు ఒక అనుగ్రహ భాషణలో చెప్పారు. క్రోధం నందు పీల్చిన ఊపిరిల కన్నా కామ తృప్తి ఎందు పీల్చిన ఊపిరిల సంఖ్య ఎక్కువ. అందుకే ఆయుర్దాయాన్ని తొందరగా క్షయించేసేది కోరిక ఇది. కోరికలు 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 తీరడం దానివల్ల కోరిక తీరలేదు. కోపం కోపం చేత కామం చేత రెండింటి చేత ఆయుర్దాయం క్షయమే. క్షయమైపోతే ఈశ్వరుడు మూడేళ్ళు బ్రతకరాన్న వాడు అర్థాయుష్పై వెళ్ళిపోతాడు. కాబట్టి మందబుద్ధియుడు అల్పదనాయుడు ఉగ్రరోగ సంకలితు. ఆ వచ్చినటువంటి రోగం ఏ సామాన్యమైన రోగమై ఉండదు, అది ఉగ్రరోగమై ఉంటుంది. ఉగ్రరోగము అన్న మాటకి అర్థం చేసుకోవలసిన లక్షణం ఏంటంటే ఈ శరీరముతో మీరు చెయ్యవలసినటువంటి ధర్మము ఏది ఉన్నదో అది మీరు చెయ్యలేక మీ తరపున కొడుకు చెయ్యవలసిన దైన్యమును పొందవలసినటువంటి స్థితి కల్పించగలుగుతా. నువ్వు ఏది చేసినా చేయకపోయినా దీనితో తర్పణ ఇచ్చి ప్రతిరోజు అధ్యయనించి సంధ్యావందనం చేయాలి. అది కూడా ఇవ్వలేక మంచం మీద పడుతున్నటువంటి సత్యముద్ధి సంధ్యమంత్రం అందుకే వచ్చింది. ఒకటి కొడుకు ఏం చేయాలి? తీసుకొచ్చి విభూతి తండ్రి తల మీద జరిగి కాస్త విభూతి జరిగి ఒట్టి మీద విభూతి స్నానం చేశారంటే ముందు తండ్రి పేరు చెప్పి అధ్యయం ఇవ్వాలి. లేపి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి చేతికి పాత్ర తగిలించి తాను అధ్యయం ఇవ్వాలి. ఎందుకు చేయాల? అసలు ఆయన లేవలేడు కూర్చోలేడు అధ్యయం ఇవ్వలేడు, ఇంకెందుకు ఉన్నట్టు శరీరంలో ఒంటి నిండా గొట్టాలు పెట్టుకుని ఎక్కించుకోవడానికి ఎందుకు ఉండడం? ఏమిటి ప్రయోజనం? తిథి తెలుసా? వారం తెలుసా? నక్షత్రం తెలుసా? సాయం సంఖ్య ఏం చేసి తెలుసా? తెలిసింది ఏమైనా చేస్తావా? ఏమీ చెయ్యలేదు, పడుకుంటాం. ఎందుకది? ఉగ్రలోక సంకలితి మందభావం. ఒకవేళ చేద్దామనుకునే ఆలోచన వస్తే అది చెయ్యడానికి కావలసినటువంటి అర్థ సంపత్తి ఉండదు.
వచ్చింది అనుకోండి, ఏదో ఈ మంచి పని చేద్దామని. ఇప్పటి దగ్గర ద్రవ్యం ఉంది, ద్రవ్యం ఉందనుకోండి మంచి ఆలోచన. రెండు దరిద్రాలే, అదేంటంటే రెండు దరిద్రాలు ఎలా అంటారేమో మీరు. ఆకలేసి తినడానికి లేనివాడు దరిద్రుడే, అన్నీ ఉండి ఆకలేసిన తినడానికి సమయం లేనివాడు దరిద్రుడే. తినలేదుగా, రెండు దరిద్రాలు. అలాగే ఇవి రెండు దరిద్రాలే కాబట్టి మందభాగ్యులు. సుకర్మములెవ్విడు చెయ్యదనవరి కలియుగమందు మానవులు. కలియుగంలో సుకర్మ ఏదైనా మంచి కర్మ చేద్దాము అంటే చెయ్యడం అంత తేలికైన విషయము కాదు. సుకర్మములెవ్విడు చెయ్యదనవరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యని సర్వసౌఖ్యమై గలవాడు మహాత్మా, మీరు పెద్దలు, మీరన్నీ చదువుకున్నవారు, దేశకామాలకు అనుగుణంగా మనం చెప్పగలిగిన వారు కాబట్టి ఎయ్యని సర్వసౌఖ్యమై గలవాడు. ఏమిటవ్వడము ఆత్మకు శాంతి. దేని చేత శాంతి కలుగుతుంది? సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనము రెండే, ధర్మమును అనుష్ఠించుట, తత్కారణము చేత మీరు శాంతిగా ఉంటుట. ధర్మానుష్ఠానములకు ఫలితము శాంతి. మీరు శాంతిగా ఉండడం, లోకమంతా శాంతిగా ఉండడం, అందుకే ఏం చెయ్యండి? చిట్ట చివరి శాంతి శాంతి శాంతి. ఉద్వేగం నశించుగాక, శాంతి పొందగలగాక. కాబట్టి ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే, మహానుభావం చెప్పవా? ఫలానాన్ని చెప్పండి అనలేదు, మా పరిస్థితిని బట్టి మాకు చెప్పండి, ఇది మా స్థితి కాబట్టి మాకు యోగ్యమైనది చెప్పండి. మహానుభావుడు సూతులు వెంటనే సుఖబ్రహ్మకి, వ్యాసుడికి, ఆ తర్వాత మహాపురుషులకు నమస్కారం చేసి ప్రారంభం చేశాడు. ఎందుచేత అంటే ఏది మీరు ప్రారంభం చెయ్యండి, మొదటి నమస్కారం ఎవరికి అంటే గురువుడికి. అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే మంచం నుంచి కాలు కింద పెడుతూ భూమి నమస్కారం, కన్ను విప్పి చూసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని చూడాలి, చూసి శ్రీహరి 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 అని మొదటి మాట మొట్టి వెంట మూడు పర్యాయాలు ఇది రావాలి. అయ్యా మేలుకున్నారు అని గుర్తేమో తెలుసా, లైటేజ్ ఉందా అనే నియమం లేదు. శ్రీహరి 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 అని ప్రకటనగా వైఖరి వాక్కుగా నిద్ర లేవగానే మొదటి మూడు మాటలు అవే పట్టాలి. అలా అని లేవాలి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. కార్యనిర్వహణ ఆయన వల్లనే జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు పదకొండు మాటలు శివనామం ఉచ్చరించి పడుకోవాలి. ఆయన స్వల్పకాలిక లయ నిద్ర ఇచ్చి మళ్ళీ ఇంద్రియములకు తీజస్సు ఇస్తాడు. కాబట్టి శివకీశివ నామములతో రోజు నడుస్తుంది. ఈ నడిచేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇందులో వాళ్ళు అడిగింది ఆత్మకు శాంతి గురించి చెప్పవే అని కదూ, మాకు ఇదిగో ఇలా నిత్యము భగవత్ సంబంధమైన వ్యవహారముతో నడవగలిగినటువంటి స్థితి కలగడానికి యోగ్యమైనటువంటి పరిస్థితి ఏదో అది మాకు చెప్పండి. చెప్పినప్పుడు నిద్ర మంచం నుంచి లేవగానే ఒకటి నమస్కారం భూమాత, అందుకే సముద్ర సమీ ప్రపద స్థలమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పదాహితమస్తోమి. నా కాలుతో పంపుతున్నాను నేను, నువ్వు లేకపోతే నా బతుకు లేదు కాబట్టి నన్ను క్షమించు. మొదటి నమస్కారం భూమాతకి. రెండవ నాలుగు కింద పెట్టి నిలబడవద్దని చెప్పాలి, నిలబడడానికి వీలేదు. ఉత్తర క్షణం నేల మీద కింద పడాలి ప్రతిపాదన తీసి. నువ్వు ముట్టుకోకూడదు కాబట్టి, స్నానం చేయకూడదు కాబట్టి ఎదురుకుండా నీ గురువు గారు వచ్చి నిలబడ్డారు అని భావన చేయాలి. ఏది జ్ఞాపకం ఉన్నా లేకపోయినా, నువ్వు చేసే మంత్రముల ధ్యానశ్లోక రూపం గుర్తు లేకపోయినా, గురువు గారి పాదం జంట ఎలా ఉంటుందో మాత్రం మర్చిపోకూడదు. గురువు గారి పాదం మీద ఎక్కడ పుట్టు మనసు ఉంటుందో కూడా జ్ఞాపకం. అందుకే అసలు గురువు గారి ఇచ్చేటటువంటి అనుగ్రహంలో కల్లా గొప్ప అనుగ్రహం ఎంత తెలుసా, గురువు తన జీవితకాలం మొత్తం మీద ఆ ఒకరిద్దరినే అనుగ్రహిస్తాడు. ఎంతో సంతోషిస్తే గురువు రెండు పాదములు తీసి నీ తల మీద పెట్టుకో అని కాళ్ళిలా పెట్టిస్తారు. అందుకే పరమాచార్య రెండు పాదాలు సాపి కూర్చుంటే ఆ రెండు పాదములు కనపడేటువంటి మూర్తులు ఉంటాయి, నా మూలానందంలో కూడా ఉంటాయి. ఎందుచేత అంటే అమ్మవారు ఉరుమండలు సుందరహరంలో శంకరాచార్య వారు అంటారు, శృతీనాం మూర్తాం శిరసి దయ్యవు దీహిచ శిరసి దయలా దీహి చరణవు అంటారు. అమ్మ నా తల మీద నీ కాళ్ళు పెట్టమ్మా, నీ పాదములు పెట్టమ్మా అంటారు. గురువు గారు ఎదురుగుండా నిలబడ్డారని భావన చేసి ప్రణిపాతం నమస్కారం. ప్రణిపాతం అంటే స్వర్ణగంధం పడిపోయినట్టు పడిపోయి నమస్కరించాలి. గురువు గారి వందనంతో మొదలు. అసలు నిఖాసుగా మాట్లాడితే వినాయకుడికి నమస్కారం కన్నా ముందు నమస్కారం గురువు గారి. గురువు గారికి నమస్కారం
నమస్కారం చేశాకే విఘ్నేశ్వరుడికి కూడా నమస్కారం. ఆయన కూడా మహానుభావుడు, గురువు పేరు చెప్తే పొందుకుంటారు విఘ్నేశ్వరుడు కూడా. కాబట్టి గురువులకు నమస్కరించాడు సూతుడు ప్రారంభం చేసే ముందు. ఏది నువ్వు ప్రారంభం చేసినా అందున ప్రత్యేకించి ప్రవచనం చేసేవారిని ఒక విషయం దృష్టిలో పెట్టుకోమంటారు. నేను చెప్తున్నానన్న భావనతో చెప్పవద్దు, నా గురువు నాకన్నా ఉన్నతాసనం మీద ఇక్కడే కూర్చున్నారు, వారి పాదములకు నమస్కరించాను, వారిని నా వద్ద అనుగ్రహ దృష్టితో చూస్తున్నారు, నేను మాట్లాడితే ఈ మైకు పెద్దలు చేసి మాట్లాడేటట్టు వారి అనుగ్రహ దృష్టి ప్రసాదం చేత నేను మాట్లాడుతున్నాను. ఇంత మాట్లాడించిన మా గురువులకు, పూర్వాచార్యులకు, గురు పరంపరకు మంగళమవుగాక. మంగళాచార్య ప్రూపమయ్యి సర్వైశ్చ పూర్వైరాచార్యి తత్వకాయాస్తు మంగళం అంటూ పూర్తి చేయడం. గురువే ఆరంభం అని జీవితానికి అటువంటి గురువుకి నమస్కరించడం చేత కాని జన్మ అర్ధరహితమైన జన్మ. అసలు ఆ జన్మకి అర్థం లేదు. గురువు గారు లేకపోతే నాకు గురువు గారు లేరండి అంటారేమో. ఎందుచేత ఆధ్యాత్మికత ఎందు ప్రత్యేకించి ఈ సనాతన ధర్మమునందు గురువులే విద్య బుద్ధి విద్య, సంసార సాగరమును తరించడానికి గురువు ఉంటారు. ఆ గురువు ఎవరు అంటే మంత్రము ఉపదేశం చేసినటువంటి గురువు గారు. ఆయనదే అత్యధికమైనటువంటి గురువు, ఆయనకి బోధక గురువు అంటారు. ఇక ఆ గురువు అందరికన్నా అధికుడు. ఆ గురువు కూడా శిష్యుడితో కలిసి నమస్కారం చేసేది ఎప్పుడు అంటే సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు. గురువు పరమ గురువు అంటే జగదాచార్యుడు సరస్వతి మహాస్వామి వంటి వారి యొక్క మూర్తి ముందు కాని వారి ముందు కాని నిలబడితే ఇక అక్కడ గురువు గారి కాళ్ళ నమస్కారం చేయరు. నేను అందుకే తరచు అంటుంటాను అయ్యా నాకు చేయకండి, నాకు చేయకండి, మఠ ప్రాంగణం ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయకూడదు అనుకుంటాను. కారణం ఏంటంటే ఇది మఠం, ఇది మఠ ప్రాంగణం, మంచి కామకోటి వారి యొక్క సంస్థానం. అయినప్పుడు ఇక్కడ జగదాచార్యులు లేదు, వారే ఉన్నారు అంతే. అయినప్పుడు ఆ అందరి నమస్కారం వారికి. నేనేమిటండి, నేనంతటి వాడిని. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి కాలడి వెళ్ళారు, వెళితే కాలడిలో శిష్యులందరూ వారు వస్తుంటే నగర్మణ ప్రజాధరైన త్యాగే నైతే అమృతత్వ మానసహోని నమస్కరిస్తున్నారు. ఆయన వెంటనే వద్దు వాచేసి అదేంటి గురువందనం చెయ్యాలి కదా అన్నారు. మీకు నాకు అందరికి కామడి అగ్రహారమునందు శంకర భగవత్పాదులే గురువు. మనందరి నమస్కారం వారికి. అందరం కలిపి ఒకటే చెప్తాం, సిద్ధి స్మృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంతే. నా ఉద్దన్న ఎక్కడ ఎలా ఉండి నమస్కరించాలో, ఎక్కడ నమస్కరించకూడదో నమస్కారం యొక్క వైశిష్ట్యం నందు తెలిసి ఉండాలి. తెలియకపోతే అది కొత్త అపచారం తీసుకుంటుంది. గురువు గారి ఎక్కడ పడితే అక్కడ గురువు గారిని నమస్కారం చేశారనుకోండి, గురువు గారి ఇబ్బందిగా ఉంటున్నాం. ఆయన ఏం చేయాలి, నువ్వు పడిపోయావు కాళ్ళ మీద ఏం చేయాలి? అప్పుడు ఆయన శంకరాచార్య స్వామి ప్రభావం ప్రస్తుతం అయ్యా అలా పడకండి 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 అంటూ ఉంటారు. అలా అనిపించుకోకూడదు. మఠ ప్రాంగణంలో వెళ్ళాము, మనం నమస్కారం పెట్టలేదు, గురువు గారు ఏదో బాధపడిపోతారు అనుకోకూడదు. సంతోషిస్తారు, వీటికి తెలిసిందిరా ఈ నాకి, కాబట్టి పెట్టట్లేదని సంతోషిస్తారని తెలుసుకోవాలి. కాబట్టి గురువుని నమస్కరించారు మహానుభావుడు. భాగవతం శ్రీరామాయణం ఇటువంటి అద్భుతమైన గ్రంథములందు చెప్పబడేటటువంటి ప్రతి చిన్న విషయము కూడా మన జీవితానికి అనుష్ఠాన పర్యంతంలో తెచ్చుకోవలసినటువంటి విషయముల సమాహారం. తప్ప నేను భాగవతం వింటున్నానండి అని సూతుడు వాళ్ళ గురువు గారికి నమస్కారం చేశాడు నాకు ఎందుకు అనుకోకూడదు. సూతుడే వాళ్ళ గురువు గారికి నమస్కారం చేసి మొదలెడితే నువ్వు నువ్వు నీ గురువు గారిని అంత గౌరవంగా చూడాలి, బ్రహ్మస్వరూపంగా చూడాలి గురువుని అని నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడు నీకు ధర అది నేను కాబట్టి అటువంటి స్థితిలో సూతుడు నమస్కరించి ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి అమృతతుల్యమైనటువంటి మాటలు కొద్ది చెప్పాడు. కలియుగము కలి సాధువు అని మూడు మాటలు అన్నాడు వ్యాస భగవాన్. ఇందులో భవిష్యత్తు ఎందుకన్నా మూడు మాటలు, కలి చాలా గొప్ప యుగం, కలియుగం చాలా గొప్ప యుగం, కలియుగం చాలా గొప్ప యుగం అన్నాడు. కలి ఎంత బాగు చేస్తాడో కలియుగంలో భగవంతుని యందు మనసు పెట్టిన వాడు అంత ఉద్ధరణ కూడా పొందుతాడు. ఎందుకంటే కలియుగానికి ముందున్న యుగాలలో మీరు స్త్రీకరణ శుద్ధిగా సంకల్పం చేస్తే మీకు దాని ఫలితం రాదు. నేను ఏదో ఒక అతిత్వం చేద్దాం అని నేను అనుకున్నాను అనుకోండి,
అంటే నాకు ఫలితం రాదు, నేను అతిరుద్రం చెయ్యాలి. కలియుగంలో అతిరుద్రం మీరు ఒకసారి చూసి, అబ్బా ఏమి అతిరుద్రం, ఏమి యజుర్వేదం, ఏమి రుద్రాధ్యాయం, అబ్బా నిజంగా అంత మంది ఋత్వికులు కూర్చుని చదువుతుంటే ఆ హవిష్కిస్తుంటే నేను ఎప్పుడైనా నా పిల్లలు వృద్ధిలోకి వచ్చి నాన్నగారంటే ఎందుకంటే మీకు మాకు మాకు మీ డబ్బు నాన్నగారంటే మీకు అంత భగవద్భక్తి ఉంది, మీ డబ్బుతో చక్కగా మీరు ఈశ్వర కార్యం చేసుకోండి అంటే నేను నా ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన రోజున నేను ఒక అతిరుద్రం చేసుకోగలిగితే అని మీరు త్రికరణ శుద్ధిగా అనుకున్నారు అనుకోండి, మీరు ఆ నమాజు మీ ప్రావిడెంట్ ఫండ్తో చేశారా చేయలేదా పక్కన పెట్టండి. మీరు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసిన ఉత్తర క్షణంలో పరమేశ్వరుడు మీరు అతిరుద్రం చేశారని ఫలితం ఇస్తారు. కలియుగం కలియుగంలో సంకల్పమే కార్యసిద్ధి. ఆ లక్షణము రెండు, భగవన్నామ ఉచ్చరణము భగవత్కథా శ్రవణము ఇది చిత్తశుద్ధి, తదనంతరము మోక్ష ప్రాప్తికి ప్రధాన సాధనము లేకుంటే కలియుగం. మిగిలిన యుగంలో అలా కాదు, శాస్త్రాధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు చెప్తున్నాను అనుకోండి, సూత్రుడు చెప్తున్నది భగవతంలో కలియుగంలో ఉన్న వారి కొరకు లేదా వారు అడిగారు, కలియుగంలో ఉన్న వారి కొరకు అని చెప్తున్నాడు. హరినామము హరి కథలు వినండి. ఎందుకు హరికథ వినాలి? స్థితికారుడు మహానుభావుడు భక్తులను రక్షించడం కోసమని పరుగు పరుగున వచ్చి అవతార స్వీకారం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములను ఆయన యొక్క అవతార కథలను భగవంతుల యొక్క నామ గుణ వైభవమును నువ్వు బాగా మననం చేసి భగవత్ కథలు వింటే దాని వలన ఒక ఫలితం వస్తుంది అన్నాడు. ఏమిటి ఆ ఫలితం అంటే అశుభములు పరిహరింపబడతాయి. భగవత్ కథాశ్రవణము నిరంతరంగా చేస్తే ప్రత్యేకించి భాగవతం విష్ణు కథని వింటూ ఉండడం వల్ల రాబోయేటటువంటి అశుభములు తొలగిపోతాయి. ఎందువల్ల అశుభములు తొలగిపోతాయి? కలి పురుషుడి యొక్క ప్రకోపమును నీకు లొంగిపోకుండా భగవత్ కథాశ్రవణము నీకు కాపాడు. ఇప్పుడు అశుభ పరంపర ఎప్పుడైతే తొలగినదో నీకు సాధు పురుషులతో భగవద్భక్తులతో సాంగత్యం ఏర్పడుతుంది. ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించేటటువంటి మహాపురుషులతో నీకు సంఘం కలుగుతుంది. అందుకే ఒక మాట అంటారు, జీవితంలో కోట్ల ఐశ్వర్యం పోయినా వెనబెట్టుకో, మహాత్ములతో వచ్చినటువంటి సంఘాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోవద్దు. అది నీ అభిరుమతి ఎదుర్కొంటుంది. మహాత్ములతోటి సంఘం భగవద్భక్తులతోటి సంఘం కలుగుతుంది. అందుకే కదా మల్లికార్జున స్వామికి కూడా సాయంకాలం 5 గంటలకి నీరాజనాలు ఇచ్చి ఓ మాట చెప్తారు, దీపాద కమల సేవయు దీపాదార్చకులతోడి నియ్యము నితాంతారభుతదై తపసమందారాకు దయసేయగదే అంటారు భగవంతుని సమస్త భగవాలాకారం చెప్పిన మాట. కాబట్టి భగవద్భక్తులతోటి నియ్యము కలిగితే చిత్తమునందు శుద్ధి కలుగుతుంది. చిత్తమునందు శుద్ధి కలిగితే జ్ఞానం ఆవిర్భవిస్తుంది. జ్ఞానం ఆవిర్భవిస్తే మోక్షములకు పేరు తిరిగి నువ్వు మోక్షములు పొందుతావు. చిత్తశుద్ధి మోక్షకారకమై కూర్చుంది. మోక్షము అన్న మాటకి మీరు ఏదో కొత్తగా తెచ్చేస్తారని మీరు అనుకోకండి. మీకు నేను ఒక సులువైన మాట చెప్తాను, దానివల్ల మీరు అర్థం చేసుకోగలుగుతారు. మోక్షం అంటే అది బాబాయ్ మనం ఉచ్చరించకూడదండి, అది దుస్సాధ్యం అండి అని అనుకోక్కర్లేదు. ఒక రాగి పాత్ర ఉన్నది, కానీ దాన్ని ఇలా ఎత్తి చూస్తే ఇది రాగి పాత్ర, అది విరుస్తూ ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకని దాని నిండా కిలుపు పట్టింది, దాని నిండా ధూళి పట్టింది. ఇప్పుడు నువ్వు రాగి పాత్రకి మెరుపు తేవక్కర్ లేదు, రాగి పాత్ర మెరుపు కనపడకుండా వచ్చినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించాలి. తొలగించడానికి నువ్వు ఏం చేయాలి? శుద్ధ పదార్థాన్ని తీసుకురావాలి. ఇంట్లోంచి మంచి చింతపండు, మంచి కొబ్బరి పీచు, కాస్త ఉప్పు పట్టుకురావాలి. పట్టుకొచ్చి చింతపండు ఉప్పు ఆ కొబ్బరి పీచు మీద వేసి తోమడం మొదలు పెడితే కొంతసేపటికి నీళ్లు పోసి పొడి పట్టతో పుడి చేస్తే తల 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 అడుగుతూ రాగి గిన్నె ఉంటుంది. ఇప్పుడు నువ్వు రాగి గిన్నెకి తడుపు తెచ్చావా, రాగి గిన్నె తడుపు కట్టొచ్చిన ప్రతిబంధకాన్ని తీసేసావా? తీసేసావు. తీసేయడానికి నువ్వు ఏమి ఉపయోగించావో అది మాత్రం నీకు మళ్ళీ ఉపయోగపడదు. ఆ చింతపండు ఉప్పు కొబ్బరి పీచు నేను మళ్ళీ వాడుకుంటానంటే మళ్ళీ ఆ చింతపండు కొబ్బరి పీచు నీకు కావాలనుకున్నాను నీ రాగి పాత్ర అది నీకు పుణ్యంగా మారాలి, దాని వల్ల నువ్వు భోగం భవించాలనుకుంటావా, ఈశ్వరుడు పుణ్యంగా ఉంచుతాడు. చిత్తశుద్ధితో మోక్షములకు హేతువు కావాలనుకుంటావా, అది చిత్తశుద్ధికి పనికొస్తాయి. దానివల్ల ప్రయోజనం ఉండదు, జ్ఞానాద్రిత కర్మాణ దానివల్ల సుఖదుఖములు పాపపుణ్యములు లేని స్థితికి ఎదుగుతావు. అలా భగవత్ కథా శ్రవణము చేత
నీవు భక్తులతోటి నియ్యమును పొంది భక్తులతో కలిసి నడిచిన కారణం చేత నీకు తెలియకుండానే నీ నడవడి నీకు నిగ్రహింపబడుతుంది. కొన్ని కోట్ల గ్రంథములు చదివినా నీవు పాపము చేయకుండా ఉండలేవు. భగవద్గీత అక్కడే ఉన్నా, భగవన్ మూర్తులు గది నిండా ఉన్నా, నీ ఆఫీస్ టేబుల్ మీద ఉన్న అద్దం కింద వెంకటేశ్వర స్వామి అలివేలు రంగ తయారు ఉన్నా, దాని కింద చెయ్యి పెట్టి పాపము డబ్బు పట్టుకోవడానికి నీకేమీ అభ్యంతరం ఉండదు. నీకు అభ్యంతరం ఉండేది ఇప్పుడు నీవు భాగవులతో కలిసి తిరిగిన వాడు. నేను భవానానికి స్నేహితుడని పేరు లోకంలో. ఆయన ఏ స్వభావమైనా సరే రావోయ్ అని నా భుజం మీద చెయ్యేసి నడుస్తారు. అటువంటి వారితో నేను కలిసి ఉన్నాను. నేను బయటికి వెళితే అంతటి మహాత్ముడితో స్నేహం ఉన్నవాడు. ఈయన చెప్తే ఆయన వింటారు. ఈయనకి స్వతంత్రంగా ఆయన ఉన్న ఇంట్లోకి వెళ్ళగలరు, ఆయనతో మాట్లాడగలరు, ఆయన దగ్గర కూర్చోగలరు, ఆయన వ్యక్తిగత విషయాలకు కూడా ఈయన మీద ఆధారపడతారు. అంత చనువున్నవారు అని నీకు పేరున్నవాడు నీకు బాధగా ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అరే ఆ స్థితిని పోగొట్టుకుని ఈ దిగుమాన పాపకర్మ అవద్దు, నేను ఆయనతో సంఘమే చేస్తానంట. అందుకే భాగవతులతోటి సంఘము పాపకర్మాచరణమును తగ్గిస్తుంది. భగవంతుని మూర్తి భగవత్ గ్రంథము ఉన్నా మిమ్మల్ని పాపం చేయకుండా ఆపదు. భాగవతులతోటి నియ్యము గొప్పది. అందుకే కలి యుగంలో ప్రత్యేకించి కలి పురుషుని యొక్క ఉద్ధతిని తట్టుకోవడానికి పనికొచ్చేది మొట్టమొదటి ఆది బీజం ఎక్కడున్నది? భగవత్ కథాశ్రవణమునందున్నది. భగవత్ కథాశ్రవణమునందు నీకు ప్రీతి దేనికల్లా అంకురిస్తుంది? నా కొరకు వాడు వచ్చాడన్న మాటకి. అయ్యా పాప నా కోసమేనండి ఆయన అంత చేశాడు అని అనుకోండి, ఎంతో సంతోషం కలుగుతుంది. పాప నా కోసమైనా ఎంత చేశాడండి అనగానే నీకు అనుబంధం అవుతుంది. ఆయన కోసం ఆయన చేస్తున్నాడండి అన్నారనుకోండి, నీకు ఎందుకు ప్రీతి? నా కొరకు చేశాడండి ఆయన అన్నారనుకోండి, ఎంత ప్రీతిగా ఉందండి. నేను ఒకప్పుడు ఒక ఉపన్యాసం చెప్తే అది ఆ ప్రత్యేకమైన టీవీ ఛానల్లో, దాని గురించి నేను దాని నాటకాలంతా చెప్పడం ఎందుకు కానీ, ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్లో నా ముఖం చాలా రోగగ్రస్తమైపోయినట్టుగా కనపడింది నాకు ఈ రోజు. అలా రోగగ్రస్తమైపోయినట్లుగా కనపడితే ఒక విషయం జరిగింది. కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున, గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉండేటటువంటి నిత్యాభిహోత్రీకులైన బ్రాహ్మణులు వాళ్ళందరూ అభిషేకాలు చేసి పూజలు చేసి ప్రసాదాలు పంపించారు. నువ్వు భగవత్ సంబంధాన్ని మాట్లాడుకుంటావురా, నువ్వు నువ్వేళ్ళు బ్రతకాలి, నీ ముఖం చూస్తే ఏదో పీడబడినట్టుంది, నీకు వచ్చినటువంటి రోగము నశించుగాక, నువ్వు 10 కాలములు జీవించదవు కాక, నీ కొరకు మేము పూజ చేసి ప్రసాదాలు పంపిస్తున్నాం, మేము నిత్యాన్ని హోత్రీకులం, మేము ఇల్లు విడిచిపెట్టి రాకూడదు, మా శిష్యులకు ఇచ్చి పంపిస్తున్నాం, ఈ ప్రసాదం కలగదు రోడ్లో వేసుకోవాలని పంపించారు. ఇప్పుడు నాకు ఎప్పుడైనా విజయవాడ వైపు పెడితే, ఆ గోదావరి లంట వైపు పెడితే ఆ మహాత్ములను ఒకసారి చూడాలనుకుంటుంది. ఎందుకంటే నా కొరకు చేశాయి, నా కొరకు తాపత్రయపడ్డారు. వారితో నాకు ఏం పరిచయం లేదు అంత ముందు, కానీ వారు నా గురించి పడిన తాపత్రయానికి నాకు వారితో అనుబంధం ఏర్పడింది. భగవత్ కథాశ్రవణమునందు విష్ణు కథకి ఎక్కువ ప్రీతి పాత్రం ఎందుకు అవుతుంది అంటే శివకథ అవన్నీ కాదు యాసుడు అలాంటి పరిధిమానే మాట, సంకుచితత్వంతో మాటలు చెప్పినవాడు యాసుడు కాడు, వాడు వేరే ఉన్నారు. వ్యాసుడు అటువంటి మాటలు ఎప్పుడు చెప్పడం. వ్యాసుడి హృదయం ఏమిటంటే అవతార స్వీకారం విష్ణు భగవానుడు చేస్తాడు. అవతారము అంటే క్రిందకి దిగి వచ్చుట, తార అంటే పైన ఉంటున్నది, అవతార క్రిందకు వచ్చున్నది, తార వ్యతిరేకం అవతార. అసలు నీ కంటికి కనపడక బ్రహ్మాండమంతగా నిండిదే 10 అంగుళముల పరివరకు పెరిగిపోయిన పరమాత్మ అచ్చరిష్ట దశాంగుళమైన వాడు. వేదం చెప్తోంది అజాయమానో బహుధాం జాయతే, జన్మ లేని వాడు జన్మ ఎత్తుతున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. మన కొరకు జన్మ ఇచ్చాడు ఆయన, ఆయన అవసరమా? రామచంద్రమూర్తి గురించి చెప్తూ గోపాల గారు లక్షలనిధి కరుణాపయోనిధి అన్నారు. ఆయన కరుణకు సముద్రం వంటి వాడు అన్నారు. ఎందుకని? రాముడు నరవానరుల చేతిలో మరణించాలన్న వాడు పోవలేదు, కాబట్టి నరుడి చేతిలో మరణిస్తాడు. నరుడి చేతిలో మరణించాలంటే ప్రతి మనుషుడు చంపగలరా? అంతటి శక్తి ఉంటుంది కావాలి, నరుడిగా పుట్టి ఉండాలి. నరుడిగా పుట్టాలంటే 12 నెలలు అమ్మ గర్భవాసం చేస్తే తప్ప నరుడు కాడు. అధోముఖంగా అమ్మ గడుపులో పడుకుని గర్భ